హిరణ్యగర్భుడంటే ఆ నారాయణ పదవి. ఆ నారాయణుడంటే ఆ హిరణ్యగర్భుడు, అతనే గొప్ప. అతన్ని ఆరాధించడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ సృష్టిలో మనకి ఏదైనా కావాలి, మనకు శక్తి సరిపోట్లేదు కాబట్టి ఆయన ఆరాధిస్తే ఆ శక్తితోటి దాన్ని మనం పొందుతుంటాం అన్నమాట. అందుకనే మనం ఏముంటాం, ఆయన నమ్ముకున్నామండి మాకు వచ్చిందండి, ఆయన మీద భక్తి అండి, మా ఇలవేల్పండి, మా కుటుంబంలో ఆయన దేవతండి, మా గృహంలో మా ఇలవేల్పండి అంటాం కదా. అంటే అర్థం ఏంటంటే ఆయన సగుణ బ్రహ్మ, ఆయన్ని ఆరాధించడం వల్ల మనకు అది లభిస్తుంది అని అంటే ఆయన సంకల్పంతో అవన్నీ లభిస్తున్నాయి అని. అంటే ఆ ఆరాధనే ఇస్తుంది మనకు. అంటే ఎలాగా అని అడిగారు, ఒక రాజు దగ్గరికి వెళ్ళి ఒక వ్యక్తి విజ్ఞప్తి పత్రం పెట్టాడు, అయ్యా నేను కుంటివాణ్ణి, నేను నడవలేను బాబు, నాకేదైనా నా గతికి నా యొక్క జీవన విధానానికి మీరేదైనా తోడ్పడి నాకు చేస్తే బాగుంటుంది అని అన్నాడు. ఓహ్ తప్పకుండా, ఆ విజ్ఞప్తి పత్రం పెట్టాడనుకోండి, చేస్తున్నాడా లేదా రాజు? ఒక రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజు దగ్గరికి వెళ్ళి విజ్ఞప్తి చేస్తే ఇస్తున్నాడు కదా. అలాగనే ఈ సృష్టికి అధిపతి అయినటువంటి ఆ పరమాత్మ ఎవరు తెలుసండి? అది నారాయణుడు, సగుణ బ్రహ్మ. ఆ నారాయణుడి వలనే ఈ సృష్టి అంతా నడుస్తుంది. నారాయణుడి అణువణువు ఉన్నాడు ఇక్కడ. అందుకని ఇక్కడ ఉరుగాయం అంటే ఉపాసనలో తీసుకున్నప్పుడు నారాయణుడు. నారాయణుడు అంటే మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మనకు చూపించే రూపముందే తిరుపతిలో ఏదైతే ఒక వెంకటేశ్వరుడిగా అలా నిలబడున్నాడే, అది మనకు అర్థం చేయించడానికి మలచబడ్డ ఒక రూపం. కానీ నారాయణుడు అనేటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో, హిరణ్య గర్భ శక్తి, అది మనం కళ్ళతో చూడబడేది కాదండి, అది ఒక మహాశక్తి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం లైట్ను చూస్తున్నాం, లైట్ను చూసి అబ్బా ఇది ఎన్ని వాట్స్ అండి అని అంటున్నాం. లైట్కి బల్బుకి వాట్స్ ఉంటుంది కానీ కరెంటుకి వాట్స్ ఉండదు. శక్తిని పరిమితం చేయగలమా? పరిధి ఉంటుందా? లేదు. పరిధి ఉంటే అది శక్తి కాదు ఇంకా. అది ఆ శక్తిని ఒక ఉపాధిలోకి పెడితే పరిధి అవుతుంది, పరిమితం అవుతుంది, అంతేనా కాదా? ఇప్పుడు ఇక్కడ కరెంటు పెట్టాము, ఇది బల్బు వెలుగుతుంది అనుకోండి, ఆ పవర్ ఏం చేస్తాం మనం? దానికి తగ్గ స్విచ్ వేస్తాం. అదే ఇప్పుడు పెద్ద గీజర్ పెట్టామనుకోండి, ఒక 50 లీటర్లు వేడి నీళ్లు మరగడానికి గీజర్ పెట్టామనుకోండి, మామూలు స్విచ్ పెట్టామనుకోండి, పట్టుమని ఎగిరిపోతుంది, అది పనికిరాదు, వైర్లన్నీ కాలిపోతాయి. కాబట్టి దానికి 32 ఆంప్స్ అనేటువంటిది పెడతారు అన్నమాట, అవునా కాదా? ఆ 32 ఆంప్స్ స్విచ్ పెడితే గీజర్ నిలబడుతుంది. ఎందుకనంటే ఆ ఉపాధి అంత మహాశక్తిని అది పొంది ఉండడానికి ఆ శక్తిని ఎంతో కొంత అది కలిగి ఉండాలి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అంతేగాని కరెంటు 32 వాట్స్ కాదు, 32 ఆంప్స్ కాదు. కరెంటులో 32 ఆంప్స్ కానీ లేకపోతే 9 వాట్స్ కానీ 0 వాట్స్ కానీ ఇవే ఉండవు కరెంటుకి, అవన్నీ బల్బులకు ఉంటాయి. అలాగనే మనం ఏదైతే ఇప్పుడు నారాయణుడు అనుకుంటే వెంటనే మనం ఏమనుకుంటున్నాం, కొండ మీద కనిపించేటువంటి వెంకటేశ్వర స్వామిలా నిలబడున్నారు కదా అంతే అని అనుకుంటున్నాం. కాదు, ఈ సమస్త సృష్టి అంతా వ్యాపించున్నాడు ఆయన. అందుకనే నారాయణ ఏ వేతి ఇదగం సర్వం అధశ్చ నారాయణ ఊర్ధ్వంచ నారాయణ దిశశ్చ నారాయణ కాలశ్చ నారాయణ. ఇదంతా ఆయన అణువణువు సమస్తము నిండి ఉంది ఆ హిరణ్య గర్భ శక్తి. ఆ హిరణ్య గర్భుడే నారాయణుడు. అందుకనే మనం ఏమంటాం తెలుసండి, మనకు కూడా ఒక పదం ఉంది, సూర్యనారాయణ మూర్తి అని అంటాం. అంటే సూర్యనారాయణుడు అని అంటే సూర్యుడిలో, ఇందాక చెప్పుకున్నాం కదా ఈ సమస్త లోకాన్ని నడిపించేది సూర్యుడు, ఆ సూర్యుడిలో సూక్ష్మ శక్తిగా తేజస్సుగా ఏదైతే వికసిస్తూ ఉందో, ఏదైతే ప్రకాశిస్తూ ఉందో, ఆ సూక్ష్మ తేజస్సే హిరణ్య గర్భుడు, అదే నారాయణుడు. ఆ నారాయణుడే ఈ సమస్త లోకాన్ని కూడా కాపాడుతున్నాడు. ఎలా కాపాడుతున్నాడంటే పైన కూర్చుని కాదు, అణువణువు అంతటా వ్యాపించి. అయితే ఆ నారాయణ వ్యాపించి ఉన్నటువంటి ఆ శక్తిని మనం ఆరాధించాలి, దాంతో రిలేట్ అవ్వాలి అని అంటే మనకేం చేశారు, ఇదిగో ఒక ఉపాసనకి, ఒక పూజకి మనం దాంతో రిలేట్ అవ్వడానికి ఒక రూపణ, ఒక రూపం మనకు పెట్టి నారాయణుడు ఆరాధన చేయి, దీనికి ఇలా చేయి, ఇదిగో ఇది ఆగమం, ఇలా చేయి, ఇవన్నీ చెప్పబడుతుంది. ఎందుకు అని అంటే వీడికి కోరిక ఉంది కాబట్టి, అక్కడికి వెళ్ళు ఇలా చెయ్యని. కోరికే లేదనుకోండి, దాటాడనుకోండి, మనస్సు పడిపోయిందనుకోండి, వాడికి అక్కడ ఏంటి? ఇంకా రూపంతో పనే, కర్మలతో పనే, క్రియలతో పనే, అవునా కాదా?
ఒక ఆయన అడిగాడు. నేను తిరుపతికి వెళ్ళాను, నేను చిన్నపిల్లవాడిని అప్పుడు. అంకుల్, మీరు తిరుపతికి వచ్చారు కదా, మరి తిరుపతిలో దర్శనం చేసుకున్నారు కదా, మరి నేను గుండు చేసుకున్నాను, మీరెందుకు గుండు చేసుకోలేదని అడిగాను. గమనించండి, ఆయన అడిగాను, మంచి జుట్టు ఉంది, మామూలుగా అందరూ తలనీలాలు ఇస్తారు కదా, మీరెందుకు గుండు చేసుకోలేదని అడిగాను. నాతో అన్నాడు, వెంకటేశ్వర స్వామి గుండు కొట్టుకొని ఉన్నాడా? లే, ఆయన పెద్ద జుత్తు ఉంది, విశాలమైన జుత్తు, ఎందుకు ఆయన కొట్టుకోలేదు, ఎందుకు మనం మీరందరూ కొట్టుకుంటున్నారని అడిగాడు ఆయన. నాకు అర్థం కాలే. కొద్దిగా పెద్ద అయిన తర్వాత, కొద్దిగా ఆలోచనలు మొదలైన తర్వాత, ఇదంతా అధ్యయనం చేసిన తర్వాత మళ్ళీ ఆ వ్యక్తిని అడిగాను, ఏమంటే మీరు అప్పుడు ఏదో చెప్పారు, నాకు సరిగ్గా స్పృశించలేదు, అప్పుడు ఇంకా చదివి ఇంకా పూర్తి పక్వత లేదు, ఇప్పుడు నాకు ఏమిటో అనిపిస్తుంది అని. అప్పుడు ఆయన చెప్పాడు, ఆయనకి ఏం కోరికలు లేవు కాబట్టి ఆయన గుండు కొట్టుకోవట్లే, మనకు అన్ని కోరికలు ఉన్నాయి కాబట్టి గుండు కొడుతున్నాయి. అసలు ముండనం చేయడం అంటే ఏంటి తెలుసా అండి, అన్నీ కోరికలు తీసేరా, శుద్ధం సుమతి, హాయిగా ఉండరా బాబు, ఎందుకు ఈ లంపటం చెప్పడం. కానీ మనం ఏమనుకుంటున్నాం, కోరికలు తీర్చుకునేదానికి గుండు కొట్టాలని అంటున్నాం. ఆయన ఏమంటున్నాడు, అన్నిటినీ తీసిపాడేరా బాబు, హాయిగా ఉండరాని అంటాడు ఆయన. అన్నిటినీ తొలగించి ప్రశాంత, ఇప్పుడు అన్నిటినీ తీసేసాడు అనుకోండి పైన నుంచి, అడిగి ఏమన్నా ఉంటుందండి ఇంకా, అసలు ఏమన్నా ధ్యాస ఉంటుందా? ఉండదు. దువ్వెన అక్కర్లే, షాంపూ అక్కర్లే, అద్దం అక్కర్లే, టవల్ అక్కర్లే, సోప్ అక్కర్లే, నూనె అక్కర్లే, ఎన్ని అక్కర్లేదు చూడండి, ఆరు విషయాలు అక్కర్లేదు ఇంకా. ఈ ఆరు ఎప్పుడు కావాలి, జుత్తుండి దాన్ని కటింగ్ చేసుకుని, అక్కడక్కడ ఏమైనా తెల్ల వెంట్రుకలు వస్తున్నామని దానికి బెంగ పెట్టుకుని, మళ్ళీ హెయిర్ డే ఒకటి కొనుక్కొని దాన్ని వేసి, ఇక్కడ తెల్లగా అయిపోతున్నాయని దీన్ని గోక్కుని, అక్కడ పాక్కుని, ఇక్కడ చేసుకుని, అక్కడ చేసుకుని, ఇవన్నీ దేనివల్ల, దీనివల్ల ఇది మొత్తం తీసి పడేస్తే. ఇప్పుడు మామూలుగా రోజు ఒక వ్యక్తి షేవింగ్ చేస్తున్నాడండి, ఎందుకనంటే నీట్గా ఉండాలని, అలానే ఇంకొకటి మొత్తం పైదంతా తీసేస్తాను, ఎందుకు నీట్గా ఉంటామని, నీట్గా ఇంకా లంపటాలు లేవని. గుర్తుపెట్టుకోండి, మనం తిరుపతికి వెళ్ళి తలనీలాలు ఇస్తున్నాము అని అంటే, తల నీలాలు ఇస్తున్నామని కాదు అర్థం, అక్కడ దాంట్లో గూఢార్థం ఏంటనంటే, నువ్వు బయటవి తొలగించేస్తేనే అన్నీ హాయిగా ఉంటున్నావు కదా, ఇంకా లోపల కూడా తొలగించుకోగలిగితే సమస్తాన్ని ఇంకెంత హాయిగా ఉంటావు, ఆనందమే కదా, అంతే కదా. బయటది తీసేస్తేనే, అబ్బా చూడండి, మీరు గుండు కొట్టుకోగానే మీరు చూడండి, అబ్బా ఏంటోనండి బాబు, ఏదో బరువు దిగిపోయినట్టుంది, హాయిగా హాయిగా ఉందండి. అది తీసేసిన తర్వాత మీరు స్నానం చేసుకుని ఇలా తడువుకుంటుంటే మీకు ఎలా ఉంటుందని అంటే, అబ్బా అనిపిస్తుంది, అసలు మీకు స్పర్శ కానీ ఇంకోటి కానీ ఒక రకమైన ఆనందం, అవునా? మీరు చూడండి, గమనించండి, బయటది తప్పిస్తేనే నువ్వు ఇంత సుఖంగా ఉంటున్నావే, లోపల కూడా మొత్తం శుద్ధం సుమతి అన్నీ తప్పిస్తే నువ్వు ఆనందంగా ఉండకుండా ఎలా ఉంటావు రా. కానీ మనం ఏమనుకుంటామంటే, ఈ వెంట్రుకలు ఈ జుట్టు కోరికలు తీర్చుకుందానికి ఇస్తామని, నీకు కోరికలు తీరాయి, ఆయనకు నువ్వు జుట్టు ఇచ్చావు, ఆయన ఏం చేసుకుంటాడు, జుట్టుతో ఏమైనా వ్యాపారం చేసుకుంటాడా, లేకపోతే ఆయన ఏమైనా జడలు అల్లుకుని ఏమైనా ఎవరికన్నా ఇస్తారా? కాదు కదా. ఏమిటి అర్థం అక్కడ? అక్కడ మన పూర్వీకులు మనకు ఒక గూఢార్థాన్ని చెప్తున్నారు. కానీ మనకు ఈ చెప్పే వాళ్ళందరూ కూడా, నీకు ఈ కోరికుంటే తల్లీలాలు ఇచ్చేయి, వెంట్రుకలు ఇచ్చేయి. వెంట్రుకలు ఇచ్చేదేంటి, కోరికలు తీరేదేంటి, ఒక్కసారి ఆలోచన చేయండి. ఆయన వెంకటేశ్వర స్వామి పెట్టిన ప్రక్రియ ఏంటంటే, ఒరే బయటవి ఇలాగ నువ్వు వదిలేస్తేనే తప్పిస్తేనే నువ్వు సుఖంగా ఉంటున్నావు కదా, లోపల కూడా అన్నిటిని హాయిగా వదిలేరు, నాలాగా హాయిగా బేఫికర్గా ఉండరా, ఎలా ఉంటావు, ఆనందం ఉంటా. ఆయన చూడండి ఎలా ఉంటాడు, ఎప్పుడు ఆనందం, చిదానంద స్వరూపం ఆయన, ఆనందమూర్తి. కాబట్టి ఇక్కడ ఎంత అద్భుతంగా చెప్తారనంటే, ఉరుగాయం విస్తీర్ణాం గతిం ప్రతిష్టాం స్థితిం ఆత్మనః అనుత్తమామపి దృష్ట్వా ధృత్యా ధైర్యేన ధీరః ధీమాన్సన్ నచికేత అత్యస్రాక్షి పరమేవ ఆకాంక్ష్యన్ అతిసృష్టవానసి. ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి. ఇప్పుడు శంకరులు అంటున్నారు, యముడు చెప్పినటువంటి ఆ అంతర్భావాన్ని, ఆ మనోగతాన్ని చక్కగా బయటపెడుతున్నారు ఆయన. ఆయన ఏమంటారనంటే, నచికేత, అంత హిరణ్య గర్భ పదవి కూడా కర్మఫలంతో వచ్చిందేనే, అది కూడా పోతుంది ఒకప్పుడు, అది కూడా సత్యం కాదు. ఎందుకని, సృష్టమే అది కూడా సృష్టిలో ఒక భాగమే, సగుణ బ్రహ్మ కూడా నిత్యం కాదు, శాశ్వతం కాదు, సగుణ బ్రహ్మ కూడా పోతుంది. మరి ఎందుకు పోతుందనంటే, గుణం కదా,
గుణమనే పుడుతుంది కదా, పుట్టింది కాబట్టి పోతుంది. గుణాలు పోతే ఇంకా ఆ బ్రహ్మ కూడా పోయాడు. మరి అక్కడ ఏమిటండి అని అంటే నచికేతుడిని ఏముడు అంటున్నాడు, నీకు ఈ వాస్తవికత తెలిసి అసలు నాకు ఆ హిరణ్య గర్భ పదవి కాదు, అవి కాదు, ఇవి కాదు, సగుణ బ్రహ్మ కాదు, నాకు ఆత్మతత్వ విచారణ మాత్రమే కావాలని అడిగావే, అది ధీరత్వం. నీలో కనిపించిన ధీరత్వం ఏంటంటే ధృత్యా ధీరః నచికేతః అత్యస్రాక్షీ, ఆ ధీరత్వం ఉందే అది కూడా నాకు వద్దయ్యా, నాకు అక్కర్లేదు అని అనగలిగావనంటే దాని యొక్క పరిధిని గుర్తించావు నువ్వు. కాబట్టి నచికేత, నీ యొక్క ధీరత్వాన్ని నేను మెచ్చుకుంటున్నాను అని చెప్తూ ఇక్కడ ఇంకొకటి అంటారన్నమాట. 12వ మంత్రంలో ఇప్పుడు ఆయన ప్రవేశిస్తూ, నచికేత అసలు హిరణ్య గర్భ పదవిని పొందడమే ఈ సృష్టిలో అసలు ఎవ్వడికి అంతుచిక్కని విషయం అది. ఎందుకనంటే దానికోసరం తపస్సులు సిద్ధులు అందరూ కూడా ఆ స్థానాన్ని చేరుకోవాలని ఎంత ఎంత అహోరాత్రాలు తపస్సులు వాళ్ళ అహర్నిశలు తపస్సు చేస్తూ ఉంటారు. కానీ నువ్వు ఒక్క మాటతో అది కూడా సగుణ బ్రహ్మనే కదా, అది కూడా నిత్యమైన శాశ్వతమైంది కాదు కదా, ఈ లోకంలో మిగతా వాటికంటే కొద్దిగా ఎక్కువ కాలం ఉంటుందేమో కానీ దీర్ఘకాలం ఉంటుంది కానీ శాశ్వతమైంది కాదు కదా, అంతేనా కాదా? కాబట్టి నాకు అది కూడా వద్దు, శాశ్వతమైంది కావాలని అడిగావే, ఆ శాశ్వతమైంది ఎంత కష్టమో ఒకసారి చూడు. నీకు అది కష్టమైనా సరే అదే కావాలని అడిగావా? నేను చెప్తా, లేదు దీంతో ఏమైనా సరిపెట్టుకుంటావా, ఓకే మరి నీ ఇష్టం ఆలోచించుకో అని ఒక చిన్న అవకాశం ఇస్తున్నట్లుగా ఇస్తూ మరొక్క మారు నచికేతుడి యొక్క పరిపక్వతను మన అందరికీ కూడా తెలియచెప్పడం కోసం ఇక్కడ అంటున్నారన్నమాట. తం దుర్దర్శం గూఢం అనుప్రవిష్టం గుహాహితం గహ్వరేష్టం పురాణం అధ్యాత్మయోగే యోగ అధిగమేన దేవం మత్వా ధీరః హర్షశోకౌ జహాతి. ఇక్కడ అంటారు అధ్యాత్మయోగ అధిగమేన దేవం మత్వా ధీరః హర్షశోకౌ జహాతి. అధ్యాత్మయోగం అనేటువంటి ఇప్పుడు వాడారు పదమైన, అంటే ఆధ్యాత్మిక యోగము అనంటే సాధన మార్గము. ఈ ఆధ్యాత్మిక మార్గంతో ఎవరైతే దేవం మత్వా ధీరః హర్షశోకౌ జహాతి, ఆ ఆధ్యాత్మిక మార్గంలో ఎవరైతే పయనించి ప్రయాణం చేసి ఆత్మాన్వేషణ చేస్తూ ఆత్మతత్వ విచారణలో స్థితుడై ఆ పరాకాష్ఠకు చేరుకున్నవాడికి ఈ లోకంలో ఉండేటువంటి హెచ్చుతగ్గులన్నీ వాడికి ఆట కింద అయిపోతాయి, తీసిపడేస్తాడు. ఒక మంచి పదాన్ని ఇక్కడ వాడారు. కానీ నచికేత అది ఉందే, అది దుర్దర్శం గూఢం అనుప్రవిష్టం గుహాహితం గహ్వరేష్టం పురాణం. దాని గురించి ఇక్కడ శంకరులు చాలా అద్భుతంగా చెప్తూ, దుర్దర్శం అంటే దుఃఖేన దర్శనం అస్య ఇది దుర్దర్శ, అంటే దుఃఖేన దర్శనం, దీన్ని పొందడం అనేది నచికేత, దీన్ని దర్శించడం అనేది దుఃఖేన అంటే చాలా ఆయాసం, దీనికి చాలా ప్రయత్నం కావాలి. అంటే చాలా ప్రయత్నం అని ఎందుకు ఇంత ఎంఫసిస్ చేస్తున్నారని అంటే దాన్ని గుర్తించడానికి ఎక్కువ ప్రయత్నం అక్కర్లే, గుర్తుపెట్టుకోండి, దాన్ని గుర్తించడానికి ఎక్కువ ప్రయత్నం అక్కర్లే, కానీ దాన్ని అడ్డుకునే అజ్ఞానాన్ని దాటడానికే ప్రయత్నం కావాలి ఇక్కడ. అర్థమైందే? ఇప్పుడు చీకటి గదిలో ఒక వస్తువు ఉందనుకోండి, వస్తువుని గుర్తించడం కష్టం కాదు, ఆ చీకటిని తొలగిస్తే చాలు వస్తువు మనకు అర్థమైపోతుంది. అది ఎంతసేపు, ఇప్పుడు గదిలో మనం ఉన్నాం, అక్కడే ఒక వస్తువు ఉంది, చీకటి ఉంది. ఇప్పుడు ఆ వస్తువుని మనం పట్టుకోవడం అని అంటే చీకటి తొలగితే లైట్ వేసామనుకోండి, ఆ వస్తువుకి ఎంత కష్టపడి మనం పట్టుకోవాలి, కష్టం ఉందా? లేదు. కానీ ఇప్పుడు మన ప్రయత్నం అంతా దేనికి, ఆ చీకటిని తొలగించాలి, లైట్ వేస్తే చాలు. అలాగని ఇక్కడ కూడా నచికేతుడికి ఆయన అంటాడు, దుఃఖేన దర్శనం అస్య ఇది దుర్దర్శ, అంటే చాలా దుఃఖంతో ఆయాసబాహుల్యంతో దాన్ని పొందొచ్చు. అంటే ఈ ప్రయత్నము ఆయాసబాహుల్యము దుఃఖేన సాధ్యం అనేటువంటి పదాలు ఎందుకు వాడారని అంటే అజ్ఞాన పరిధిని అజ్ఞానపు పొరని దాటడం ఆవరణని విచ్ఛేదం చేయడమే ఇక్కడ గొప్ప కష్టం సాధన. అదే అంటే అర్థం ఏంటంటే ఈ ద్వైత బుద్ధి ప్రతీతం పడిపోవడమే ఇక్కడ గొప్ప విషయం. అంటే
తనకంటే అన్యమైనది ఇంకొకటి గొప్పగా ఉండేది, చాలా ఆకర్షణగా ఉంది, దానికి పడడమే ఈ మాయ. దాని నుంచి దాటగలిగితే, ఎదగగలిగితే వాడికి ఇంకేం లేదు. కానీ ఆ ఎదగడమే ఇక్కడ కష్టం. అది ఎదగనివ్వదు, పట్టి లాగుతూ ఉంటుంది. ఎక్కడొక చోట ఏదో ఒక ప్లగ్లో వేలు పెట్టనిస్తుంటుంది. కాబట్టి ఇక్కడ గూఢం, గూఢం అనంటే అతి సూక్ష్మత్వాత్ గూఢం. గూఢం అనంటే చాలా నిగూఢంగా ఉంది అంటే అర్థం ఏంటంటే అతి సూక్ష్మమై ఉంది అంటే అది సటిల్. అసలు ఎంత సూక్ష్మంగా ఉందని అంటే అసలు మనం గుర్తించలేం, అంత సూక్ష్మం, అంత సటిల్గా ఉంది. అందుకనే అది బాగా గూఢంగా ఉంది కాబట్టి అది కనిపించట్లేదు. కాబట్టి కనిపించేవన్నీ దానిగా అనుకుని మనం భ్రమ చెందుతున్నాం. ఇప్పుడు ఇక్కడ రెండు ప్రయత్నాలు చేయాలి. గూఢంగా ఉన్నదాన్ని పట్టుకోవాలంటే ముందు అదేనేమో అని అమాయకత్వంతో అవివేకంతో అది కాని వాటన్నిటిని నెత్తిన పెట్టుకున్నాం కదా, వాటిని దింపుకోవాలి ముందు. అది దింపుకోవడం పెద్ద ప్రయత్నం. అది దింపుకున్న తర్వాత దాన్ని కనిపెట్టేది రెండో ప్రయత్నం. తర్వాత గహనం అనుప్రవిష్టం అంటే ప్రాకృత విషయ వికార విజ్ఞానై ప్రచ్ఛన్నం ఇత్యేతత్. అనుప్రవిష్టం అక్కడికి మనం ప్రవేశించలేము. నా ప్రవేశం శక్యతే, నా ప్రవిష్టం శక్యతే, అక్కడ అందులోకి ప్రవేశించడం కష్టం. ఎందుకనంటే అంతర్ముఖత చెందాలని కూర్చుంటాం. ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే సాధన చేయాలి లేకపోతే ధ్యానం చేయాలని కూర్చుంటాం కదా. మన సంస్కారం ఏమిటో కానీ తెలియదు, కానీ బాగా కళ్ళు తెరిచినంతసేపు అన్నిటినీ ఒక్క విషయం గురించి ఆలోచిస్తాం. కానీ కళ్ళు మూసుకున్న తర్వాత బోల్డ్ వచ్చేస్తుంటాయి లోపలికి. ధ్యానంలో ధ్యానం మొదలుపెట్టినప్పటి నుంచి లోపల రకరకాలు వస్తుంటాయి. ఏమిటనంటే అనుప్రవిష్టం. ప్రవేశించడం అంత తేలిక కాదయ్యా, అది చాలా కష్టం. ఎందుకనంటే ప్రాకృత విషయ వికార విజ్ఞానై కప్పురపు గంధవుడి కడునిట్టే మెత్తుకుని కొప్పుదూమి ముడిచెను గొజ్జంగులెల్లా తెప్పలుగా నిల్చుకొని తిరుమేన సొమ్ములెల్లా